నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు మంత్రి విశ్వరూప్. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిమ్మగడ్డ వ్యవహారం సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఉందంటున్న మంత్రి విశ్వరూప్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కరోనా సెకండ్ వేవ్ అంటూ కూడా అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ విధిస్తున్న పరిస్థితి, మరోపక్క ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పలు విమర్శలకు తావిస్తుంది. మరి ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం పట్ల మీరు ఎలా చూస్తారు? దీని మీద మీ కామెంట్. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన. ఇదొక దుశ్చర్య. ఎన్నికల కమిషన్ కక్షపూరితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి తొత్తులా మారి కేవలం రాజకీయ దుగ్ధతో తెలుగుదేశం పార్టీకి ఆయాసిత లబ్ధి చేకూర్చడం కోసం చేపట్టిన చర్యగని మేము భావిస్తున్నాం తప్ప మరొకటి కాదు. అత్యంత వివాదాస్పదుడైనటువంటి ఎన్నికల అధికారి, మరో 2 నెలల్లో రిటైర్ కాబట్టినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు కేవలం ఏదో రకంగా ఎన్నికలు పేరుతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయాలనో, లేకపోతే మా బలాన్ని తగ్గించాలనో, తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరాలనో నిర్ణయాలు తీసుకున్నారు తప్ప ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించబడినటువంటి ఎన్నికల కమిషనర్ తన నిష్పక్షపాతను పక్కన పెట్టేసి ఈరోజు అత్యంత వివాదాస్పదంగా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం, గతంలో పోయిన సంవత్సరం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు కరోనా ప్రబలుతుందనేసి కూడా రద్దు చేయడం జరిగింది. మరి నేడు కరోనా సెకండ్ వేవ్ అంటున్నారు, వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం అనేది ఏ విధంగా చూడాలి? ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గుండె మీద చెయ్యి వేసుకుని తను ఎన్నికలు రద్దు చేసేసరికి ఈ రాష్ట్రంలో కోవిడ్ సంఖ్య ఎంత, జిల్లాల్లో కోవిడ్ సంఖ్య ఎంత, కనీసం ఏ జిల్లాలో కూడా సింగిల్ డిజిట్ దాటలేదు కోవిడ్ సంఖ్య. ఇంకో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వబోతుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఎన్నికలు నిలుపుదల చేసి తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఫైనాన్స్ రావాల్సినటువంటి, స్థానిక సంస్థలు రావాల్సినటువంటి వేలాది కోట్లు నిలుపుదల చేసి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ఈవేళ ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. డ్రై రన్ పూర్తి చేసి వ్యాక్సినేషన్ కోసం సిద్ధపడుతుంటాయి. అధికారులందరినీ కూడా వ్యాక్సినేషన్ రెడీ చేస్తే ఈరోజు ఇతనికి ఎన్నికలు గుర్తొచ్చాయి. కేవలం తను రిటైర్ కాబోయే ముందు తెలుగుదేశం పార్టీకి ఆయాచిత లబ్ధి చేకూర్చాలన్న ఒక దుగ్ధతో, ఒక వివక్షతో ఈరోజు ఎన్నికల కమిషన్ ఈరోజు ఈ విధంగా వ్యవహరిస్తుంది తప్ప మరొకటి కాదు. మొత్తం నిష్పక్షపాతిగా అన్నది పక్కన వదిలేశాడు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మాత్రమే ఎన్నికల కమిషన్, దిస్ ఓన్లీ సిస్టమ్, వన్ సిస్టమ్. ఈ సిస్టాలన్నీ కోసం ప్రజాస్వామ్యంలో మనకు అల్టిమేట్గా ఇచ్చింది ప్రజలు ఇచ్చారు. ఒకవేళ నాట్ బిఫోర్ అంటే జడ్జిలు కూడా తన యొక్క జడ్జిమెంట్ ఆఫ్ చేస్తారు. కానీ నీ మీద నమ్మకం లేదు, నీవు అత్యంత వివాదాస్పదుడివి, నువ్వు పార్క్ అయ్యే తోటలో తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని, అదేవిధంగా కేంద్ర మంత్రుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసావని చెప్పినప్పుడు కూడా కలిసిన విషయాన్ని సభ్య సమాజం టీవీలో చూసిన నిస్సిగ్గుగా పారిపోతున్న విషయాన్ని కూడా విజువల్స్ మేము చూసాం. అయినప్పుడు కూడా తగుదినమ్మంటూ ఈవేళ ఎన్నికలు తయారవడం అన్నది కేవలం అదొక డ్రామా, ఒక మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎన్నికలు ఇప్పుడులో జరిగే అవకాశమే లేదు. ఉన్నత న్యాయస్థానం ఉన్నాయి, తప్పనిసరిగా న్యాయస్థానం ముందు నిన్ను దోషిగా నిలబెట్టే సమయం ఆసన్నమైంది. దిగిపోయే ముందు భారతదేశంలోనే అత్యంత వివాదాస్పద ఎన్నికల కమిషనర్గా చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఈ ఎలక్షన్ని ఎలా తిప్పి కొట్టాలనుకుంటున్నారు? ఎలా ఉంది మీ ప్రణాళిక? ఎలక్షన్ జరుగుతాయన్న విశ్వాసం మాకు ఎవరు కూడా లేదు. ఎందుకంటే ఈవేళ కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా సెకండ్ వేవ్ కోసం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సెకండ్ వేవ్ని ఏ విధంగా ఎదుర్కోవాలని, మరోపక్క ఈవేళ వ్యాక్సిన్ని పంపిణీ కోసం డ్రై రన్లో ఉన్నారు. డ్రై రన్ అయిపోయిన తర్వాత వచ్చే వారం నుంచి వ్యాక్సినేషన్ అనేది సప్లై చేసే అవకాశం ఉంది, వ్యాక్సినేషన్ చేయించవలసిన ఆవశ్యకత ఉంది. అధికారులందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ తలమునకలై ఉన్నారు. మాకు ప్రజారోగ్యం ముఖ్యం తప్ప ఎన్నికలు మాకు ముఖ్యం కాదు. ఎన్నికలే రిఫరెండం అనుకుంటే తిరుపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, బీఎస్పీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మా యొక్క తిరుపతి ఎలక్షన్ మేము రిఫరెండ్గా భావిస్తాం. అక్కడ వీరు బలాలను చూసుకోవచ్చు. ఎలక్షన్ కమిషనర్ ఒక పార్టీకి తొత్తుగా మారి వాళ్ళకి స్వప్రయోజనాలు చేకూర్చడంలో భాగంగానే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, కానీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేయడం లేదంటూ కూడా మంత్రి విశ్వరూప్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు పురుషోత్తంతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.